కడప జిల్లా సిద్ధవటం మండల ప్రజలకు పూర్తి స్థాయిలో మెరుగైన కార్పొరేట్ వైద్యం డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు ప్రతి పేదవారికి వైద్యం అందే విధంగా వైద్యశాలల రూపురేఖలు పూర్తి స్థాయిలో మార్పులు ఉన్నాయి. సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు నూతన భవనాలు మరమ్మతులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ శశికుమార్ మాట్లాడారు. ఆపరేషన్ థియేటర్లు, మహిళలు ప్రత్యేక కానుపుల వార్డుల గదులు, ఆధునికమైన వత్తులు, ప్రత్యేక అంబులెన్స్ సేవలు, ఎమర్జెన్సీ సేవలు 24 గంటల్లో వైద్యం అందే విధంగా రూపురేఖలు మారనున్నాయి అని ఆయన అన్నారు. అలాగే ఆయుష్ వైద్యానికి ప్రత్యేక 2 గదులు కూడా మరమ్మతులు కొనసాగుతున్నాయని, మండల పరిధిలో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో అన్ని రకాల జబ్బులకు సంబంధించి వైద్యం అందుబాటులోకి రానున్నాయని ఆయన మీడియా పరంగా తెలియజేశారు. డాక్టర్ సితీష్ కుమార్ దూడమ్మ హాస్పిటల్లో పీడియాట్రిక్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు పాత బిల్డింగ్ సరిగా లేదు, వల్ల కొత్త బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. దానికి మొత్తం బడ్జెట్ 4.5 కోట్లు. అది ఇప్పుడు డిసెంబర్ కల్లా మనకు కంప్లీట్ అవుతుంది. కట్టే బిల్డింగ్ ఇప్పుడు 2 ఫ్లోర్స్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్. దీంట్లో మనకు మామూలుగా జనరల్ ఓపీ, పీడియాట్రిక్ ఓపీ, తర్వాత డెంటల్ క్లినిక్ ప్లస్ ఈ కాన్పుల గది ప్లస్ కాన్పుల కోసం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ కూడా కొత్తగా కడుతున్నారు. దానికి ర్యాంపు అంతా బాగుంటుంది, మొత్తం 30 పడకలు హాస్పిటల్ అది. పీడియాట్రిక్లో కూడా మనకు ఫార్మల్ సదుపాయాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చిన్న పుట్టిన బిడ్డలకి ఏమైనా పుట్టినప్పుడు వెంటనే ఇబ్బంది అయితే వెంటనే దాన్ని మనము దాన్ని సంరక్షణ చేసి ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం, కానీ ఏమైనా అవసరమైతే కడప ఉపయోగం జరుగుతుంది. కొత్త బిల్లు అయితే మనకు సదుపాయాలు బాగా ఉంటాయి. దాంతోపాటు మనకు ఇంకో బిల్డింగ్తో పాటు క్యాంటీన్ ప్లస్ మార్చి కదా శాంక్షన్ అయింది. ప్రస్తుతానికి బిల్డింగ్ అయితే మనకు డిసెంబర్ కల్లా కంప్లీట్ అవుతుందని చెప్పి కాంట్రాక్టర్స్ మాకు చెప్పారు. అడిగా ఏమి చెప్పలేదు మాకు, ప్లాన్ దాన్ని ఇంప్రూవ్ చేస్తారని కానీ ఇంజనీర్స్ అడిగి తర్వాత మీకు క్లారిటీ. 4.35 కోట్లు.